చెందినటువంటి వాళ్ళు ఎలా దిగొస్తూ ఉంటారు, ఇటువంటివన్నీ కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీ అనుకుంటాయి. మనం ఎక్కువగా మొండేన్ అస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పటికీ కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీని కూడా అక్కడక్కడ మనం టచ్ చేస్తాం. ఎందుకంటే ఈ ఆధారం అనేటువంటిది కనుక లేకపోతే ఈ భవనం అనేటువంటిది నిలవదు. కేవలం మనం చూసి ఇది ఇలా ఉంది కాబట్టి ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దానికి మనం కష్టపడి ఇచ్చేసుకోక్కర్లేదు. ఏది ఎలా జరుగుతుందో, వాళ్ళకి ఏది మంచిదో ఏది కాదో మనం వాళ్ళకి ఎవరికైనా చెప్పగలగాలి అంటే స్పిరిచువల్ అస్ట్రాలజీ యొక్క బేస్ మనకు ఉండాలి. అందుకే అసలు జ్యోతిష్ శాస్త్రానికి మొట్టమొదట వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో జ్యోతిష్కుడికి దైవజ్ఞుడికి ఉండవలసినటువంటి లక్షణాలు అని చెప్పి కొన్ని ఇస్తారు. ఆ లక్షణాలు చూసుకుంటే మనం ఎవ్వరమో జ్యోతిష్ శాస్త్రానికి పనికిరాం. అసత్యం ఆడకూడదు మొట్టమొదట, అపరిగ్రహం ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోకూడదు, తర్వాత శుచిగా నియమంగా ఉండాలి అని ఇలాంటి ఒక 10-12 లక్షణాలు చెప్తారు. ఆ మొట్టమొదట అబద్ధం ఆడకూడదు దగ్గరే మనకి సగం గాలి తీసుకున్నట్టుగా అయిపోతూ ఉంటుంది. అంచేత ఈ లక్షణాలు కనుక లేకపోతే నువ్వు ఎవరికి కూడా ఏది జరుగుతుంది అనేటువంటి చెప్పకు అని చెప్పంటారు. అంటే ముందు ఈ లక్షణాలు అలవర్చుకో, అప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయి, అభ్యసించు అని చెప్తారు. అంటే చాలా ఉత్తమమైనటువంటి వాడైనటువంటి వాడు తప్పిస్తే జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పనికిరాడు అని చెప్పి అంచేత ముందు ఆ లక్షణాలను చెప్తారు. ఆ లక్షణాలన్నీ మనకు అలవడాలి అంటే ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటువంటి బేస్ మన దగ్గర లేకపోతే ఆ లక్షణాలు ఇవి మనకి రావు. అయితే మనం స్పిరిచువల్ అస్ట్రాలజీని మనం చదువుకుంటాము, ఈ మండేన్ అస్ట్రాలజీ కూడా చదువుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒక గ్రహం ఇలాగ పనిచేస్తుంది అంటే కారణం ఏమిటి అది కూడా మనం చెప్పాలి కదా. సూర్యుడు నీకు చేతలో ఉన్నాడండి, అంచేత నీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఏదో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే సూర్యుడు అలా ఉంటే ఎందుకు అలా ఉండాలి అంటే పుస్తకంలో ఉందండి. పుస్తకంలో ఎందుకు ఉంది అంటే శాస్త్రం అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఎందుకు సూర్యుడు ఈ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు, ఎందుకు చంద్రుడు ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు, అది ముందైన అస్ట్రాలజీ చెప్పదు. కేవలం ఏ ఫలితాలు ఇస్తాడో చెప్పవచ్చు కోరుకుంటుంది, స్పిరిచువల్ అస్ట్రాలజీ చెప్తుంది. అంటే సూర్యగ్రహం యొక్క పుట్టుక అనేటువంటిది దేనికోసం వచ్చింది, చంద్రగ్రహం అనేటువంటి దాని యొక్క పుట్టుక దేనికోసం వచ్చింది, అది ఎలాగ విచ్చుకుంది, అందువల్ల అది ఏమేమిటి మనకి ఇస్తుంది, ఏ రకంగా దాన్ని అన్వయించుకోవాలి అనేటువంటిది మనకి ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ చెప్తుంది. అంటే ఈ ఆస్పెక్ట్ కూడా మనం ఇందులో చదువుకుంటాం. ఇది ఒకటి. రెండవది, ఆంగ్లంలో మనకి ఉపయుక్తమైనటువంటి గ్రంథాలు దీనికి అంటే చాలా గ్రంథాలు ఉన్నాయి. అయితే మనకి మాస్టర్ గారు ఏం చెప్పారో మనకి మెయిన్ అవే. ఎలన్ లియో అనేటువంటి ఆయన రాసినటువంటి గ్రంథాలు ఏవైనా సరే మనకి అవి చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథాలుగా చెప్పాలి. అంటే మనకి ఎలాగైతే మన ఋషులు ఇచ్చినటువంటి గ్రంథాలు ఉన్నాయో అలాంటి గ్రంథాల కిందే చెప్పాలి. ఆయన కూడా ఆంగ్ల ఋషి కింద మనకి ఆంగ్లేయుడు అనేటువంటి ఆయన ఋషితుల్యుడు, చాలా అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త, ద్రష్ట. ఆయన కూడా ఈయన రాసినటువంటివి 30 వరకు పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో అస్ట్రాలజీ ఫర్ ఆల్, ప్రోగ్రెస్ హారోస్కోప్, ఆర్ట్ ఆఫ్ సింథసిస్, హౌ టు జడ్జ్ ఎ నేటివిటీ, ఇలా ఇటువంటివి చాలా ఉన్నాయి. ముఖ్యమైనటువంటివి ఒక 3-4 అంటే అస్ట్రాలజీ ఫర్ ఆల్ ఒకటి, ప్రోగ్రెస్ హారోస్కోపు, ఈ ఇదిను ఆర్ట్ ఆఫ్ సింథసిస్ అనేది మళ్ళీ కొంచెం స్పిరిచువల్ సైడ్గా ఉండేటువంటి. ఈ వీళ్ళెవ్వళ్ళు కూడా వీళ్ళు రచించినటువంటి వాళ్ళు అది టచ్ చేయకుండా రాయరు, ఎందుకంటే ఆ బేస్ లేకపోతే మనకు పుస్తకాలు అనేటువంటివి లేవు. తర్వాత మ్యాక్స్ హిండేల్ అనేటువంటి ఆయన రాసినటువంటి మెసేజ్ ఆఫ్ స్టార్స్, ఇది ఒకటి చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. దీంట్లో కూడా సృష్టి క్రమం నుంచి వివరించుకుంటూ వస్తాడు.
అసలు ఎలా వచ్చింది అనేటువంటిది. తర్వాత చాలా ఈజీ రీడింగ్గా ఉండడం అనేటువంటి వాటి కోసం మనకి లిండా గుడ్మెన్ రాసినటువంటి సన్ సైన్స్ చాలా అద్భుతమైనటువంటి వస్తుంది. సన్ సైన్స్ అనేటువంటి 1970 ప్రాంతంలో ఈ బుక్ మొదటిసారి పబ్లిష్ అయింది. వెస్ట్లో ఎస్ట్రాలజీ మీద మళ్ళీ చాలామందికి ఆసక్తి కలిగించి, అంటే విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారవేత్తల వరకు కూడా ఎస్ట్రాలజీ అంటే ఒక కుతూహలాన్ని ప్రదర్శించి ఇచ్చేసినటువంటి అంత ఒక సెన్సేషన్ సృష్టించినటువంటి రచయిత మనం ఆవిడ యొక్క సన్ సైన్స్ చాలా అద్భుతమైనటువంటి. ఎందుకంటే మనకి బేసిక్గా మనకి అర్థం చేసుకోవడం అనేటువంటి దానికోసం సన్ సైన్స్ చాలా బాగుంటుంది. ఈ తర్వాత ఇంకా 2-3 పుస్తకాలు వచ్చింది ఆవిడ. స్టార్ సైన్స్ ఒకటి, లవ్ సైన్స్ ఒకటి. అయితే మెయిన్ మనకి సన్ సైన్స్. సన్ సైన్స్ కనుక చదివితే మనకి చాలా మటుకు, అంటే ఆల్మోస్ట్ అది ఒక పర్సనాలిటీ బుక్గా ఉంటుంది. అలాగే ఉంటుంది. ఇవి మనకి మెయిన్. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ ప్రస్తుతానికి మనకి వీళ్ళు వీళ్ళలో లియో పుస్తకాలు మరి ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్లో ఉన్నాయో మరి మనకి తెలియదు. ఈ మధ్యకాలంలో మరి మేము నేర్చుకున్నప్పుడు అప్పుడు రాసి తెప్పించుకుంటే అప్పుడు రూపా బుక్స్ వాళ్ళు ఎవరిలో వాళ్ళు వేసారు. మ్యాక్స్ ఇండియాల బుక్ మనకి దొరుకుతూ ఉండొచ్చు. లిండా గుడ్మెన్ సన్ సైన్స్ మాత్రం మనకి దొరుకుతుంది. చాలా ఎడిషన్స్ వచ్చింది ఇప్పటికి కూడా. అది ఇవి మనకి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. తర్వాత ఏంటంటే మనకి ఎస్ట్రాలజీ గురించి మనం తెలుసుకోవడానికి ముందు కొద్దిగా మనకి ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి యుగము ఏదైతే ఉందో దాన్ని కుంభ యుగం అని చెప్పి అంటాం. అక్వేరియస్ ఏజ్ అని చెప్పి పిలుస్తాం మనం. అంటే రాసులు ఎలాగైతే ఉన్నాయంటే కుంభం అనేటువంటిది ఒక రాశి. ఈ రాశి కేవలం మనం పుట్టినటువంటి వాడు కుంభరాశిలో జన్మించాడు లేదా కుంభం లగ్నమైంది ఇలాంటిది ఎలాగైతే ఉంటుందో, ఈ రాసులు ఏం చేస్తాయంటే కొంతకాలం పాటు ఒక్కొక్క రాశి భూమి మీద దాని యొక్క తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే అది కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. అన్ని వేల సంవత్సరాలు కూడా ఆ రాశి యొక్క ప్రభావంలో భూమి నడుస్తూ ఉంటుంది. అంచేత ఆ కాలంలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతక చక్రాలు ఏం చెప్తున్నప్పటికీ కూడా మొత్తం అంతా కూడా ఈ ప్రణాళిక బట్టే నడుస్తూ ఉంటుంది. అంటే ఎలాగైతే మన జీవితం మనకు ఒకటి ఉంటుందో, ఈ భూమికి అలాగ దానికి సంబంధించినటువంటి ఒక జాతక చక్రం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి జీవితం ఒకటి ఉంటూ ఉంటుంది. అందులో భాగంగానే మనవి పెడుతూ ఉంటాయి. అంతకు మించి మనకి ఉండదు. అంటే దాంట్లో కనుక ఏవైనా మార్పులు వస్తే మన జీవితాల్లో కూడా ఒక్కోసారి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం చూసినప్పుడు అంటే ఈ భూమి కంట తర్వాత కనుక ఇంకా చూస్తే మన సూర్యుడు కూడా ఒక చక్రం ఉంటుంది. ఆ సూర్యుడు అది ఇంకా చాలా కొన్ని వేల యుగాల పాటు ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి ముక్క మనకి అర్థం చేసుకోవడం, ఈవెన్ భూమికి సంబంధించిందే మనకు అర్థం చేసుకోవడం. ఎందుకంటే మన జీవితం 100 సంవత్సరాల్లో ఉంటే భూమి యొక్క ఆ చక్రము 1000 సంవత్సరాల్లో